చూసారా దేవుని ప్రేమ ఎటువంటిదంటే, చూడండి మనం ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూనే ఉంటాడు దేవుడు. ఎన్నిసార్లు కింద పడినా, దేవా నేను కింద పడ్డాను నన్ను తిరిగి లేపవా అంటే దేవుడు నిన్ను తిరిగి లేపడానికి సాయం చేస్తుంటాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఎన్ని మార్లు నువ్వు పడిపోయావో, ఏ రోజన్న నిన్ను నువ్వు నా బిడ్డవు కాదు, నీ ప్రార్థన ఏ రోజైనా వినడం లేదా, నువ్వు తప్పు చేస్తున్నావని పాపం చేస్తున్నావని దేవుడు నిన్ను ఏనాడైనా వదిలిపెట్టాడా? నిజంగా ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, పెంట కుప్పం మీద పడిపోయిన నిన్ను దేవుడు పైకి లేవనెత్తి ఈరోజు నిన్ను తన కుమారునిగా చేసుకుని ఈరోజు నీకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, నెమ్మదిని, సమాధానాన్ని, భార్యాభర్త ఇద్దరు కలిసి వచ్చి సంతోషంతో సమాధానంతో మందిరంలో కూర్చుంటున్నారని ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకొనుచున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఆయన అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు మనల్ని. ఏ ప్రేమతో? అశాశ్వతమైంది కాదు, శాశ్వతమైంది. నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంతవరకు ప్రేమిస్తారు తెలుసా? ఎంతవరకు ప్రేమిస్తారు తెలుసా? నువ్వు బ్రతుకున్నంత వరకు. నువ్వు చచ్చిపోయిన తర్వాత 10 రోజులకు నిన్ను మర్చిపోతారు. నిన్ను ప్రేమించిన ప్రియుడు ఎన్ని రోజులు ప్రేమిస్తారు తెలుసా? నువ్వు అందంగా ఉన్నంత వరకు. నీవు నీ దగ్గర నుండి ఏదైనా స్వలాభాన్ని సంపాదించుకునేంత వరకు నిన్ను ప్రేమించగలుగుతారు. దేవుని ప్రేమ శాశ్వతమైంది. ఆయన ప్రేమ మార్పు లేనిది. ఎప్పుడు ఒకే విధంగా ఆయన ప్రేమ నీ మీద ఉంటుంది. దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడంటే, శాశ్వతమైన ప్రేమతో, స్వార్థము లేని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ నుండి ఏమీ ఆశించకుండా, ఆయన నీ నుండి ఒక్కటే, ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటో తెలుసా? నీ నుండి ఆయన ప్రేమిస్తున్న ప్రేమకు నీవు నిజమైన ప్రేమతో ఆయనను ప్రేమించాలని ఇదొక్కటే దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుడేమో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఇంకా అంటాడు, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ ప్రియుని మాటలు వినండి, యేసుక్రీస్తు ప్రభు మాటలు వినండి, నా కృప నిన్ను విడిచిపోదంటాడు. నిన్ను విడువను, ఎడబాయను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, రోగాలు వచ్చినా, నువ్వు మంచంలో పడినా, నువ్వు ఏ ఆపదలో ఉన్నా, నిన్ను విడువను, ఎడబాయను. నిన్ను కాపాడటం కోసం కునుకను, నిద్రపోను. ఏమా, దేవుడు సామాన్యంగా ఒక వ్యక్తిని అంత ఈజీగా వదిలిపెట్టడండి? మనం అనుకుంటాం ఈ తాగుడు పోతాడు ఎప్పుడు చేస్తాడో అని, కానీ ఆ తాగుడు బోతు మీదనే దేవుని ప్రేమ కనికరం వెంటబడుతుంది. ఏమో దేవుడు ఆ బిడ్డను ప్రేమిస్తున్నాడేమో, నీ భర్త తాగుడుకు బానిసైపోయి మంచంలో పడ్డాడేమో, ఆ బిడ్డను దేవుడు ప్రేమిస్తున్నాడేమో. నువ్వు ప్రార్థన చేయి, నీ భర్త కోసం ప్రార్థన చేయి, ప్రభువా నా భర్తను బ్రతికించయ్యా, నీ ప్రేమ సౌలును దర్శించినట్లు నా భర్తను కూడా దర్శించండి అయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన మీ దేవుడు, సౌలును పౌలుగా మార్చిన దేవుడు నీ భర్తను కూడా మార్చగలడు. నిజంగా చూడండి, దేవుని ప్రేమ అక్కడ కనుగొన్నాడు. దేవుని ప్రేమను సౌలు అంటే, దేవుడు నన్ను చంపకుండా, నేను చేసిన పాపానికి చంపకుండా దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి ఇక ఈయన ప్రేమను నేను వదులుకోను, ఈయనే నిజమైన దేవుడు, ఇక ఈయన కోసమే నేను బ్రతుకుతాని. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21లో తన జీవిత సాక్ష్యంతో చెబుతున్నాడు. ఇక తాను దేవునితో ఒక తీర్మానం చేసుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 ఏమంటున్నాడు? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా కూడా నాకు లాభమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, చనిపోయినా కూడా క్రీస్తు కోసమే చస్తా అని తీర్మానం చేసుకున్నాడు పౌలు. అందుకే పౌలు తన పత్రికలో రోమా ప్రాంతంలో ఉన్న ప్రజలకు చెబుతున్నాడు. పౌలు ఎంత దేవుని ప్రేమను రుచి చూశాడో మీకు అందరికీ అర్థమైపోయింది. అంటే పౌలు నిజంగా దేవుని శిక్షకు అర్హుడు. దేవుడు చంపాలి పౌలును వాస్తవానికైతే, కానీ దేవుడు చంపకుండా పౌలును ప్రేమించాడు కాబట్టి పౌలు ఆ ప్రేమకు ఫిదా అయ్యాడు, పౌలు ఆ ప్రేమకు బానిసయ్యాడు. అందుకే పౌలు ఇక రోమ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ, ఆ ప్రజలందరికీ చెబుతున్నాడు, ఇదిగో క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవ్వడు వేరు చేయలేడు.
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవ్వడు ఎడబాపలేడు. అది శ్రమైనా, చదవండి, శ్రమైనా ఆ బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి చాలా మంది శ్రమలు వస్తున్నాయని దేవుణ్ణి వదిలిపెట్టేవాళ్ళు, దేవుని నమ్ముకున్న తర్వాత ఉపద్రవాలు వస్తున్నాయని, దేవుని నమ్ముకున్న తర్వాత నిందలు వస్తున్నాయని, చర్చికొస్తుంటే బాధలు సమస్యలు పెరిగిపోతున్నాయని, ఈ దేవుని నమ్ముకుంటే మా ఊర్లో మా కులములో నుండి వీళ్ళు మమ్మల్ని వెలివేస్తారని, ఎవరైనా క్రీస్తు ప్రేమకు దూరమైపోతే అటువంటి వారందరూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు, పరలోక రాజ్యానికి వారసులు కాలేరు.